శ్రీనివాస రెడ్డి దామచర్ల జనార్దన్ మధ్య ఈ డైలాగ్ వార్ సాగుతోంది. ఒంగోలులో ఎవరి దమ్మెంతో చూసుకుందాం, ఇక్కడ ఎవరు భయపడి ఒనికిపోవడం లేదని ఎన్నికల్లో తేల్చుకుందామంటూ ఒకరికొకరు సవాళ్లు విసురుకుంటున్నారు. తాను చంద్రబాబుతో టచ్ లో ఉన్నానంటూ దామచర్ల జనార్దన్ అసత్య ప్రచారం చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు బాలినేని. ఒంగోలు నుంచి తాను వైసీపీ టికెట్ పైనే మళ్లీ పోటీ చేస్తానంటున్నారు. అయితే బాలినేని వ్యాఖ్యలను ఖండించారు దామచర్ల. ఆయన జగన్తో టచ్ లో ఉన్నారని, ఒంగోలు నుంచి టీడీపీ వైసీపీపై పోటీ చేసే అవకాశం ఉందని, తాను ప్రచారం చేస్తున్నట్టు బాలినేని చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదంటున్నారు. తాను టీడీపీ టికెట్ పైనే ఒంగోలు నుంచి పోటీ చేస్తున్నానని చెప్పారు. దమ్ముంటే ఎన్నికల్లో చూసుకుందామని బాలినేనికి సవాల్ విసిరారు. ఇక టీడీపీ హయాంలో కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు తీసుకున్నానన్న ఆరోపణలపైన స్పందించారు దామచర్ల జనార్దన్. బాలినేని అవినీతి చిట్టా తన దగ్గర ఉందన్నారు. ఇక ఏపీ రాష్ట్రానికి చెందిన చాలా మంది సీనియర్ రాజకీయ నాయకులు తమ తమ వారసులను రంగంలోకి దింపుతున్నారు. అటు తెలుగుదేశం, ఇటు వైఎస్ఆర్సీపీ నుంచి వారసుల ఎంట్రీ భారీగానే ఉంది. వేరే చోట ఎలా ఉన్నా ఓ మాజీ మంత్రి వారసుడి ఎంట్రీతో ఒంగోలు పాలిటిక్స్ హీటెక్కాయి. ఒంగోలులో పట్టు నిలుపుకోవడానికి స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డిని రంగంలోకి దింపారు. అయితే ప్రణీత్ రెడ్డిని రాబోయే ఎన్నికల్లో పోటీ చేయించాలని బాలినేని చూస్తున్నారు, కానీ దానికి జగన్ అంగీకరించలేదని తెలుస్తోంది. 2024 ఎన్నికలు చాలా కీలకంగా మారనున్న సమయంలో వారసులకు టికెట్లు ఇచ్చి పార్టీకి నష్టం చేకూర్చే పని చేయలేనని జగన్ వివరించారట. అందుకే ఈసారి కూడా బాలినేనినే పోటీ చేయాలని జగన్ చెప్పినట్టు తెలుస్తోంది.